ఇక రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ అది కూడా స్వీప్ కాదు. 2014 నాటి ఎన్నికల ఫలితాలు పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2014లో కూడా ఏ పార్టీకి స్వీప్ రాలే. మొత్తం రాష్ట్రంలో 175 సీట్లు అయితే మొత్తం సీట్లు, దాంట్లో మ్యాజిక్ ఫిగర్ 88. 2014లో జగన్ పార్టీకి 67, టీడీపీకి 102 రావడం జరిగింది. అంటే మ్యాజిక్ ఫిగర్ 88కి కొద్ది దూరంలో జగన్ పార్టీ ఆగిపోయింది, కొంచెం ఎక్కువ టీడీపీకి రావడం జరిగింది, టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది 2014లో. కానీ 2019లో స్వీప్ వచ్చింది, మొత్తం జగన్ పార్టీకి 151, టీడీపీకి 23 రావడం జరిగింది. కానీ ఈసారి 2014 నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. జగన్ పార్టీకి 60-80 సీట్లు, టీడీపీ కూటమికి 95-115 సీట్లు ఆ మధ్యలో వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఓవరాల్గా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్కు సంబంధించి ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుంది రాష్ట్రంలో. ఈసారి సీట్లు గ్యారంటీగా చెప్పలేం, కానీ ప్రస్తుతానికి ఇది ఒకటి వచ్చేసి చీరాల కొంచెం బాగుంది అని అంటున్నారు, చీరాల వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా మడకశిర కూడా ఓట్లు బాగా రావచ్చు అంటున్నారు ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి. కానీ ఓట్ల శాతం మాత్రం గణనీయంగా పెరుగుతుంది. పార్లమెంటుకు సంబంధించి కడప లోక్సభ సీటు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి అనేక కారణాలు. ఒకటి, మహిళా ఓట్లలో గణనీయమైనటువంటి ఓట్లు వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థి సన్నలారెడ్డికి పన్నాయి. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహిళ కావడము. రెండవది, వివేకాంధ్రెడ్డి గారి హత్య విషయంలో శర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు, సౌభాగ్యమ్మ గారు, ఆఖరికి విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి తల్లి, వీళ్ళ యొక్క ఆవిడలే లేక, ఇవన్నీ కూడా మహిళల్లో తీవ్ర ప్రభావం చూపించాయి. దానికి తోడు శర్మిలమ్మ పొంగు పట్టుకొని అడగడము, ప్రజలను అప్పీల్ చేయడము, తర్వాత జగన్మోహన్ రెడ్డి శర్మిలమ్మ ధరించినటువంటి చీర రంగు గురించి మాట్లాడము, ఇవి మహిళల్లో జగన్ పార్టీ పట్ల వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్ల సానుభూతి పెరిగింది. కాబట్టి మహిళా ఓట్లు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రెండవది, మైనారిటీ ఓట్లు, ముస్లిం ఓట్స్ జాతీయ స్థాయిలోనే బీజేపీని ఎదుర్కోగల పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అనే ఒక అభిప్రాయం రావడంతో జనరల్గా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాలో కూడా ముస్లింల ఓట్లు గణనీయంగా వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థికి పన్నాయి. సేమ్ క్రిస్టియన్ అభ్యర్థులు, క్రిస్టియన్ ఓట్లు కూడా ఇదే బీజేపీ యొక్క భయంతో, బీజేపీ వలన ఒక అభద్రతా భావానికి లోనైనారు. దానికి తోడు ఈవిడ క్రిస్టియన్ కావడము, ఈవిడ భర్త అనిల్ కుమార్ వచ్చేసి అతని ప్రయత్నము, ఇవన్నీ కలిసి క్రిస్టియన్ ఓట్స్లో ఉడక గణనీయమైన ఓట్లు వస్తున్నాయి. నాలుగవది, క్రాస్ ఓటింగ్ జరిగింది. టీడీపీ తరఫున క్రాస్ ఓటింగ్ జరిగింది, వైకాపా తరఫున క్రాస్ ఓటింగ్ జరిగింది. ఓపెన్గా చెప్తున్నారు, 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక ఓటు అట్లా పార్టీ పరంగా, ఇంకో ఓటు వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థి శర్మిలమ్మ గారికి వేసిన ఉదంతాలు వచ్చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అది రెండవది వచ్చేసి చివరిది, పులివెందుల్లో ఒక ఓటు అట్లా, ఒక ఓటు ఇట్లా, ఒక ఓటు రాజశేఖరుడి కొడుకు, ఒక ఓటు రాజశేఖరుడి కూతురుకు అనేది వైకాపా ఓటర్స్లో గణనీయంగా ప్రభావం చూపింది. కాబట్టి దానికి తోడు రిగ్గింగ్ జరగలేదు, సాఫీగా జరిగింది. కాబట్టి ప్రజాభిప్రాయము ఖచ్చితంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శర్మిలమ్మ గారు అసంగుర్తి మీద ఖచ్చితంగా కడప సీట్లో గెలవబోతున్నారు. మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి సీట్లు, ఓట్లు వస్తాయి, సీట్లు వచ్చే పరిస్థితి కనిపించలేదు, కానీ ఓట్లు మాత్రము గతానికంటే పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్గా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కడప జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల సరళిపై మా అభిప్రాయం.